హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి రోడ్డు మీద నడుచుకుని వెళ్ళిపోతున్నాడు, ఎక్కడే ఏమన్నా అనుకుంటున్నారా? నేను శ్రీకాకుళంకి ఒక 50 కిలోమీటర్ల లోపలికి వచ్చి శ్రీ ముఖలింగేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను. ఏంటి టెంపుల్ అంత స్పెషల్ అనుకుంటున్నారా? అలా అలా ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇది ఒక 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్, అంటే ఈ చరిత్ర చాలా ఎక్కువ ఉంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్తో మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి రావాలనుకుంటే మీకు ఇలాంటి సిటీ బస్సులు కూడా ఉంటాయి, వచ్చి తీసుకుంటండి. 50 కిలోమీటర్స్ శ్రీకాకుళం నుంచి అయితే ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది మనకి దేవాలయం స్టార్టింగ్లో గజస్తంభం అయితే ఉంది. ఫస్ట్ పెద్ద గజస్తంభంతో అయితే మొదలవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ మనకి 2200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న దేవాలయం వైబ్స్ వచ్చేస్తాయి. ఎలా అంటే, అంత చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయానికి అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే, అప్పుడులో శిల్పులు ఎలా చెక్కారా బాబు ఇదని. అంత అందంగా, అంత డీటెయిలింగ్గా చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇప్పటికి వచ్చి నాకు తెలిసినంత రంగులు కూడా వేయలే, అప్పుడు ఎలాగైతే ఉంచారో ఇప్పటికి అలానే ఉంది. అండ్ చూస్తున్నప్పుడు ఆ వైబ్స్ మనకు వచ్చేస్తాయి. ఏంటప్పా ఇది, అసలు మనకు ఆ ఫీల్లో కుడిలో ఉన్నంతసేపు ఆ ఫీల్లోనే బతికేస్తాం, అంత బాగుంటుంది. అండ్ ప్రతి బొమ్మకు కూడా, ప్రతి అంటే మనకి గోడ మీద ఉన్న ప్రతి దానికి ఒక డీటెయిలింగ్తో హ్యాట్స్ అప్ చెప్పాలి. అండ్ గుడుకున్న చరిత్ర గురించి కూడా తెలుసుకో. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో చాలా దేవాలయాలు ఉంటాయి అండ్ ఎక్కడ కూడా లింగాకారానికి ముఖమైతే ఉండదు, కానీ ఇక్కడున్న దేవాలయంలో లింగానికి ముఖం ఉంటుంది. ఆ ముఖం మనం చూడొచ్చు. అండ్ అది లోపల మధ్యలో ఉన్న గుడిలో అయితే ఉంటుంది. అక్కడ ఒక కుండి కూడా ఉంటుంది. ఆ కుండి దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకొని మనకు కావాల్సిన కోరికలు కూడా చెప్పుకుంటే నెరవేరుస్తారని చెప్తారు. అండ్ ఆ కుండికి, ఆ గుడికి ఉన్న చరిత్ర మొత్తం ఆ పంతుల్లో అయితే, అక్కడ ఉన్న పంతులు ప్రతి ఒక్కరు కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడికి వచ్చి వింటే మాత్రం ఆ వైబ్స్తో మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద చరిత్ర కలిగి ఉన్న ఈ గుడికి ఎందుకో నాకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే, ఇది గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళి ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుందని నా ఫీలింగ్. అండ్ ఈ గుడి కూడా మనకి ఇక్కడ ఉన్నదని ఎలా తెలుసుకున్నారు అంటే, ఇది ఫస్ట్ మట్టితో కూడికిపోయి ఉండేదంట. అప్పుడు అక్కడ మట్టి తీస్తున్నప్పుడు, ఒక్కొక్క పార్ట్ తీస్తున్నప్పుడు అయితే అక్కడ ఉన్న శిల్పాలకు కూడా మట్టితో పాటు ఆకారాలు కూడా వచ్చేసేవంట. అంటే ఇక్కడ మనం డీటెయిలింగ్లో కూడా బాగా చూడొచ్చు. కొన్నిట్లకైతే మనకి మట్టికితో పాటు శిల్పాలు వచ్చేయడం వల్ల కొన్నిట్లకైతే శిల్పాలు రాళ్ళు ఊడిపోయి ఉంటే అచ్చులు కూడా ఉండవు. కొన్ని పెట్టుకుని పరమేశ్వరుడు పార్వతీదేవికి తత్వాన్ని బోధిస్తున్నారు. అప్పుడు పార్వతి సిగ్గుతో పరమేశ్వరుడి ముఖం చూడలేక. ఇక్కడ కనబడుతున్న ఈ ఫోటో మనకి అరుణాచల్లో ఉందంట, తర్వాత ఇక్కడే ఉందంట. అది చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నప్పుడు అతను వచ్చినప్పుడు చెప్పారంట. వీళ్ళకి పేరు పద్మనాభగిరి. ప్రతి సంక్రాంతి పని కనుమ పండుగ రోజు వేలాది మంది భక్తులు వారు దర్శించుకుంటారు. జాతరలో జరుగుతుంటుంది యాత్రతో, ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత నిత్యం వెళ్తుంటారు కానీ భక్తులు ఏకాదశి అంటే 800 మేము ఇక్కడ ముక్కలింగ్ పోయిందిరా ముక్కలింగేశ్వర టెంపుల్కి వచ్చాము. హాయ్ గైస్, ఇక్కడ మేము ముక్కలింగేశ్వర టెంపుల్కి వచ్చాము. శ్రీకాకుళంకి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఈ కోవిల ప్రతిష్ట చెప్పాలంటే ఈ రోజు ఇది కాదు, ఇది 2200 సంవత్సరాలు దేవతలు నిర్మించిన కోవిలి. ఇటువంటి కోవిల్ని దర్శిస్తే మనకు పుణ్యం కలుగుతుంది. ఇది దేవతలు నిర్మించిన కోవిల, 2200 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, దర్శనం చేసుకున్నాం. చాలా రోజుకి రోడ్డు నుంచి డైలాగ్ వచ్చింది. ఇది గుడికి రైట్ సైడ్, మనకి ఎక్కడి నుంచి ఎలా చూసినా మనకైతే ఆ వైబ్స్ బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకి పంతులు కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు. టెంపుల్ చాలా బాగుంది, అన్నీ మొత్తం శివలింగాలతో చాలా అందంగా చాలా బాగుంది. నేనైతే ఇంకా వీడియో ఇంకా బాగా తేదో అనుకుంది, కానీ డివోషన్ టెంపుల్ కదా కొంచెం చెప్పు. నీకు ఎలా అనిపించింది అక్కడ టెంపుల్? టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ ఏ శివుడికి ముఖం ఉండదు, కానీ శివుడికి ముఖం ఉంటుంది, అందుకని ముఖలింగేశ్వర టెంపుల్ అని అంటాం. అండ్ ఇక్కడ మనకి జర్నీ కూడా చాలా బాగుంది. మీరు మ్యాప్స్లో చూసుకుని జాగ్రత్తగా వచ్చేవచ్చు, మ్యాప్లో అయితే కరెక్ట్గా ఉంది. రోజు మ్యాప్లో సండే ఉండదు అని చెప్తారు, కానీ కాదు, సండే ఖచ్చితంగా టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుంది. సండే లేదనుకొని అయిపోతాం అనుకున్నాం, కానీ ఇక్కడ లోకల్ పీపుల్ని అడిగితే ఉన్నదన్నారు, ఇంకెందుకని వచ్చేసాం. చాలా బాగుంది టెంపుల్, జర్నీ కూడా చాలా బాగా అనిపించింది మాకు.
శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్స్ పడింది ఎగ్జాక్ట్గా అయితే ఇది. మీకు అరసవల్లి ఆ ఏరియా నుంచి అలా మేమైతే వచ్చాము, అరసవల్లి తర్వాత శ్రీకుర్మం తర్వాత ముఖలింగేశ్వర టెంపుల్కి వచ్చాము. మీరు కూడా అలా ప్లాన్ చేసుకుంటే వన్ డేలో ఇవన్నీ కవర్ చేసేసుకోవచ్చు. మీరు బయట నుంచి దూరం నుంచి వస్తే మాత్రం శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం నుంచి అయితే ఇక్కడైతే మీరు క్యాబ్ తీసుకునేది ఇవన్నీ కవర్ చేసేవచ్చు ఈజీగా. అక్కడ మధ్యలో ఉన్న కూడా కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి గుడికి ప్రతి దానికి ప్రతి రాయ పత్నికి కూడా బాగా డీటెయిలింగ్ ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ లింగాకారం ఉంది కదా, ఇది మనకి గుడికి కొంచెం బయట అయితే ఉంటుంది, మెయిన్ గుడి కాకుండా కొంచెం బయట ఉన్న గుడిలో ఒక దగ్గర ఉంటుంది. ఇది కూడా ముఖలింగేశ్వర అంటారు కదా, ఆ ముఖం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 6 తర్వాత గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. దాన్ని మీరు ఒకళ్ళు వచ్చి వీక్షించాలి అంటే మాత్రం ఇక్కడ బయట ఉన్నదాంట్లో అయితే చూసి మీరు వీక్షించుకోవచ్చు. 6 తర్వాత గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. అండ్ ప్రతిరోజు కూడా ఓపెన్ చేసే ఉంటుంది. శ్రీ ముఖలింగేశ్వర టెంపుల్ అర్థమైంది అనుకుంటా మీకు, అంటే ఇక్కడ ఇంత స్పెషల్ ఎందుకు అనేది. మేము ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే ఇక్కడికి వచ్చాం. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి చూడండి. నేను ఇంతే టెంపుల్ ఇన్సైడ్ అయితే చూపెట్టలే, ఇంకా చాలా ఉంటుంది లోపల, దాని చరిత్ర ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ పంతులతో విని తెలుసుకోండి. అండ్ ఇక్కడ పంతులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి వీక్షించి ఇంకా బాగా తెలుసుకోండి. మాట్లాడి చెప్తే నన్ను మనుషులనే కదా పంపిస్తాను అన్నాను కదా, ఎందుకు చేస్తావు అలాగే? అది కూడా చెప్పు, ఏదో పంపిస్తాను లేదా చెప్పాలి. ఇది కూడా తెలిసి కావాలండి. ఇక్కడతో ఈ టెంపుల్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని. అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి వీడియో అంతా చూపెట్టండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్. టెంపుల్ వీడియో ఫస్ట్ బ్లాగ్, టెంపుల్ బ్లాగ్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.